కుదిర్చిన సంబంధమైనా కానీ, ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వారైనా కానీ, పెళ్ళయ్యేసరికి ఒకరి మీద మరొకరు అమితంగా ప్రేమించుకుంటూ జీవితాంతం కలిసి జీవించాలని అనుకుంటూ ఉంటారు. ఈ భూమి మీద తమ అంత అదృష్టవంతులు ఎవరూ లేరని అనుకుంటారు ప్రేమలో ఉన్నవాళ్ళు. కానీ కొన్ని సంవత్సరాల తరువాత జీవితంలో ఇతన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నానని, తప్పు చేశానని ఎక్కువగా మహిళలు బాధపడుతుంటారు. 6 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక బాబు పుట్టాక కూడా మకిలినా అనే ఈ మహిళ జీవితంలో జరిగిన సంఘటన గురించి విన్నాక నా మనసు చాలా బాధపడింది. మీరు ఈ వీడియో చూశాక మీ కంట్లో నీళ్లు తిరగక మానవు. ఈ సంఘటన జరిగిన తరువాత ఆమె జీవితంలో ఇంకెవరిని నమ్మలేదేమో. ఇవాల్టి ఈ వీడియోలో ధైర్యవంతురాలైన ఈ మహిళ మెక్లేనా ల్యాండర్స్ గురించి తెలుసుకుందాం. ఆమె వయస్సు 27 ఏళ్ళు. ఈమె అమెరికాలోని యార్క్షైర్ అడ్రస్ ఫీల్డ్ లో నివసించేది. ఈమె ఒకరిని ప్రేమించి మోసపోయింది. మోసపోవడమే కాదు, చావు అంచుల వరకు వెళ్ళొచ్చింది. మెకిలినా మరియు కాస్పర్ జాక్ ఇద్దరు ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా గాఢ ప్రేమలో పడ్డారు. కాస్పర్ జాక్ ఒక మీట్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఆ కంపెనీలోనే టైలర్ గా మెకిలినా పనిచేస్తుండేది. అక్కడే వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. చివరికి పెద్దల్ని ఎదిరించి మరీ వీరు పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన 3 సంవత్సరాల తర్వాత వీరిద్దరికీ ఒక బాబు పుట్టాడు. అతనికి జాకబ్ అనే పేరు పెట్టారు. అంతా బాగానే ఉంది కదా అనుకుంటున్న ఈ కాపురంలో బాబు పుట్టడం వల్ల కలహాలు చెలరేగాయి. కాస్పర్ జాక్ బాడీ బిల్డింగ్ చేసేవారు వాడే స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకునేవాడు. అతనికి బాడీ బిల్డింగ్ అంటే పిచ్చి. ఒక్క వారంలో కనీసం 8 సార్లైనా జిమ్కి వెళ్ళేవాడు. దీనివల్ల మెకిలిన్కి ఎటువంటి ప్రాబ్లము లేదు. బాబు పుట్టినప్పటి నుంచి వారు గొడవ పడేవారు. కాస్పర్ జాక్కు తన చుట్టూ ఎవరైనా ఉండటం గాని, పిల్లలు గాని, వేరే మనుషులు గాని ఉండటం ఇష్టముండదు. కాస్పర్ జాక్ బాబును తన తల్లిదండ్రుల దగ్గర వదిలిరమ్మని చెప్పేవాడు. ఎప్పుడైతే కాస్పర్ జాక్ స్టెరాయిడ్స్ తీసుకుంటాడో అప్పుడు అతన్ని ఆపడం మెకిలిన్ వల్ల అయ్యేది కాదు. స్టెరాయిడ్స్ తీసుకున్నప్పుడు కాస్పర్ జాక్ క్రూరంగా మారేవాడు. మెకిలిన్ పై హింసాత్మకంగా ప్రవర్తించేవాడు. కాస్పర్ జాక్ బాబును తన తల్లి దగ్గర వదిలేసి వచ్చాడు. ఆ తరువాత జరిగిన సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. కాస్పర్ జాక్ ఒక ప్లాన్ వేశాడు. కాస్పర్ ఒకరోజు ఉదయం మెకిలినాతో షాపింగ్కి బయటకు వెళ్దామని చెప్పాడు. దాంతో మెకిలినా కాస్పర్ మారిపోయాడనుకొని సంతోషపడింది. తనకు ఏమేం కావాలో ఒక లిస్టు రాసుకుంది మెకిలినా. కానీ మెకిలిన్కు తెలీదు కాస్పర్ జాక్ తనని అంతం చేయబోతున్నాడని. ఒక గొయ్యి తీసి అందులో మెకిలిన్ను పూడ్చిపెట్టాలనుకుంటున్నాడు. కాస్పర్ జాక్ 300 వాట్ల 2 స్టన్గన్లు కొన్నాడు. దాంతో మెకిలిన్కు 2 షాకులు ఇచ్చాడు. అంతే, మెకిలిన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. తరువాత కాస్పర్ జాక్ ఆమెను టేప్తో చుట్టేసి తన ఫ్రెండ్ సహాయంతో మెకిలిన్ శరీరాన్ని ఒక డబ్బాలో ప్యాక్ చేశాడు. హాదర్ఫీల్డ్ అడవి మధ్యలో గోతి తీసి మెకిలిన్ను పూడ్చిపెట్టాడు. ఒక డబ్బా, దానిపై 100 కిలోల మట్టి. డబ్బాలో స్పృహ కోల్పోయిన మహిళ. పోలీసుల విచారణలో తెలిసిందేంటంటే ఈ మట్టిపైన ఒక చెట్టు ముద్దును కూడా ఉంచారట. కానీ మెకిలిన్ బ్రతికి బయటపడింది. ఎలాగో తెలుసా? కొద్దిసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన మెకిలినా తన కొడుకు జాకబ్ గురించి ఆలోచించింది. తన కొడుకు కోసం ఎలాగైనా బ్రతకాలి, ఇక్కడి నుంచి బయటపడాలి అనుకుంది. కానీ తన దగ్గర ఎటువంటి ఆయుధము లేదు. కాస్పర్ జాక్ సొంత డబ్బులతో కొనిచ్చిన వెడ్డింగ్ రింగు మాత్రమే ఉంది. ఆ ఉంగరం ఉపయోగించి తనను చుట్టేసిన టేప్ని కట్ చేసింది. కానీ అదే ఉంగరంతో డబ్బాను కూడా కట్ చేయాలి. అది కష్టం. కానీ మెల్లమెల్లగా ట్రై చేసి డబ్బాను కూడా కట్ చేసి తనపై ఉన్న మట్టిని చేతులతో తవ్వేసి చివరికి బయటపడింది. ఆమె బయటపడ్డానికి గంట సమయం పట్టింది. తను బ్రతకడానికి చిన్నగా చిన్నగా శ్వాసను తీసుకున్నానని, చాలా కష్టపడ్డానని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అదృష్టవశాత్తు బ్రతికి బట్టగట్టింది. కానీ కోర్టులో తన భార్యను భయపెడదామని, అలా చేశానని, చంపాలని కాదని వాదించాడు కాస్పర్ జాక్. తనని గొయ్యిలో పూడ్చిపెట్టిన వెంటనే మెకిలిన్ కార్డు నుండి డబ్బులు మొత్తం డ్రా చేశాడు. అక్కడ దొరికిపోయాడు కాస్పర్. ఇలా ఎందుకు చేశావని కోర్టులో అడిగినప్పుడు తన తల్లి చిన్నప్పుడు తనను ఇంటి నుండి బయటకు పంపించేది కాదని, సరైన భోజనం పెట్టేది కాదని, తనను ఎక్కువగా కొట్టేదని, అందుకని తను స్ట్రాంగ్ గా ఉండాలని స్టెరాయిడ్స్ తీసుకొని బాడీ బిల్డింగ్ చేయడం మొదలెట్టానని చెప్పుకొచ్చాడు.
కాని ఇవన్నీ అతనికి శిక్ష పడకుండా ఆపలేవు. 27 ఏళ్ల కాస్పర్ కు 32 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. తనను ప్రేమించిన అమ్మాయిని, తనను నమ్మి జీవితం గడపడానికి వచ్చిన అమ్మాయిని పూడ్చిపెట్టడం ఎంతవరకు న్యాయం? మననెవరో బాధ పెట్టారని మనం ఇంకొకరిని బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.